డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. వాసవ్య నర్సింగ్ హోంలో ప్రతి శనివారం నిర్వహించే వీక్లీ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా మార్చి 25, 2017 జరిగిన 897వ ఆరోగ్య సదస్సులో చిన్నపిల్లల్లో నీళ్ల విరోచనాలు అనే అంశంపై ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ రామ్ ప్రసాద్ గారు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, చిన్నపిల్లల్లో నీళ్ల విరోచనాలు విషయంలో అప్రమత్తత అవసరం. నీళ్ల విరోచనాల వల్ల ఒంట్లోని నీరు తగ్గిపోతుంది, ప్రాణాపాయానికి దారి తీస్తుంది. తల్లిపాలు తాగే పిల్లల్లో నీళ్ల విరోచనాలు అరదు. కలుషితమైన నీరు, అపరిశుభ్రత పాల సీసాలు, వ్యక్తిగత అపరిశుభ్రత నీళ్ల విరోచనాలకి కారణాలని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా అక్యూట్ డయేరియాగా పేర్కొనబడిన నీళ్ల విరోచనాలు రోజు మొత్తంలో 3 సార్లు కానీ అంతకంటే మించి కానీ అవడం ఉంటుందన్నారు. కొందరి పిల్లల్లో నీళ్ల విరోచనాలు 2 వారాల వరకు కొద్దో గొప్ప అవుతూ ఉంటాయన్నారు. 2 వారాలకి మించి నీళ్ల విరోచనాలు అవుతూ ఉంటే క్రానిక్ డయేరియా అంటారన్నారు. అక్యూట్ డయేరియాకి రోటోవైరస్, ఈకొలై, విబ్రియో, కలరా క్రిములు ప్రధాన కారణమన్నారు. అక్యూట్ డయేరియా అకస్మాత్తుగా మొదలవుతుందని, దాదాపు 7 రోజుల వరకు ఉంటుందని అన్నారు. అక్యూట్ డయేరియాలో విరోచనాలతో పాటు రక్తం, బంక కలిసి ఉంటాయన్నారు. డీహైడ్రేషన్ ఏర్పడిన పిల్లలు చాలా నీరసంగా ఉంటారని, కళ్ళు లోపలికి పోతాయని, అతి దాహం ఉంటుందని అన్నారు. డీహైడ్రేషన్ తీవ్రంగా ఉంటే బిడ్డ అపస్మారక స్థితికి లోనవుతారని, డీహైడ్రేషన్ లేని పిల్లలని ఇంటి వద్దనే ఉంచి ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ద్వారా చికిత్స చేయవచ్చు అన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఆవిర్భావంతో శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోతున్నాయన్నారు. నీళ్ల విరోచనాలు అవుతున్నప్పటికీ తల్లిపాలు ఇవ్వవచ్చన్నారు. రీహైడ్రేషన్ సొల్యూషన్గా పల్చని గంజిలో లేదా మజ్జిగలో ఉప్పు వేసి పట్టవచ్చన్నారు. కూల్ డ్రింక్స్ టిన్స్లో భద్రపరిచే పళ్ళ రసాలు ఇవ్వడం మంచిది కాదన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ద్వారా 4 గంటల్లో పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. సాధారణంగా 6 నెలల పిల్లలకి రోజు మొత్తం మీద 1/2 లీటర్ నీళ్లు సరిపోతాయన్నారు. పెద్ద పిల్లలకి 1 లీటర్ నీళ్లు కావాలన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ 6 నెలలలోపు పిల్లలకి ప్రతి ఒక్క విరోచనానికి 1/2 గ్లాస్ కావాలన్నారు. 6 నెలల నుండి 2 సంవత్సరాలలోపు పిల్లలకి ప్రతి విరోచనానికి 1/2 గ్లాసు పట్టాలన్నారు. డీహైడ్రేషన్ తీవ్రంగా ఉన్నప్పుడు నరానికి రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ఎక్కించాలన్నారు. నీళ్ల విరోచనాలు ఉన్నవాళ్ళకి జింక్ సప్లిమెంట్ కూడా మంచిదన్నారు. నీళ్లు విరోచనాలు అవుతున్న పిల్లలకి యాంటీబయోటిక్స్ పనిచేయవన్నారు. రోటా వైరస్ వల్ల అయ్యే నీళ్ల విరోచనాలని నిరోధించడానికి రోటా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం అవసరమన్నారు. నీళ్ల విరోచనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఈరోజు ఈ అంశంపై తెలుసుకున్నాం కదా, మరో ఎపిసోడ్లో మరో అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.